ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. దేవుడు ఖాళీ చేశాడా? చేతులారా, తన కుటుంబం మీదకి నష్టాన్ని కష్టాన్ని తీసుకొచ్చింది. వాళ్ళు కష్టం గుండా వెళ్ళినప్పుడు, మరణం గుండా వెళ్ళినప్పుడు నయోమి తప్పు తెలుసుకుని బుద్ధి తెచ్చుకోవడానికి బదులుగా దేవుణ్ణి నిందిస్తుంది. ఉన్నారా మన మధ్య? నోరు సరైనది కాని వాళ్ళు, దేవుడే నన్ను ఇలా ఖాళీ చేసి పడేశాడు. నో, నిర్నిమిత్తముగా దేవుడు ఏ ఒక్కరిని కూడా బాధ పెట్టడం. ఎంతసేపు దేవునికే బడి ఏడుస్తుంది, నేను తప్పు చేశాం. ఏమిటి, అసలు వెళ్లకుండా ఉండాల్సింది, ఆ మాట రావాలి. మేము తప్పు చేశాం. ఏమిటి నయోమి, నా భర్త చనిపోయినప్పుడైనా తిరిగి వచ్చేయాల్సింది. నేను తప్పు చేశాను. ఏమైందమ్మా, భర్త పెద్ద కుమారుడు చచ్చిపోయిన తర్వాత తిరిగి వచ్చేస్తే కొడుకునన్నావు నేను కాపాడుకునేదాన్ని. నా భర్త తొందరపాటు నిర్ణయం వల్ల ఇక్కడి నుంచి వెళ్ళిపోయాం, పెద్ద తప్పు చేశాం. ఆయన ఏది చేస్తే అది ముందు వెనక ఆలోచించకుండా సై అంటే సై అన్నాను. నేను తప్పు చేశాను, కనీసం చెప్పాల్సింది నా భర్తకి. అక్కడికి ఈరోజు అన్నీ పోగొట్టుకుని రిక్తురాలుగా కనీసం ఈ మంచి కోడలతో వచ్చాను. లేదండి, దేవుడే దీనంతటికీ కారణం. దేవుడే నాకు విరోధం అయిపోయాడు. దేవుడే నన్ను రిక్తురాలుగా చేసి పడేశాడు. ఉన్నారా ఈరోజు ఎవరైనా మనలో? నీకు ఉద్యోగం రాకపోతే దేవుడికి పడి ఏడుస్తున్నావు. ఉద్యోగంలో ప్రమోషన్ రాకపోతే, అది పర్మనెంట్ కాకపోతే, నీకు ప్రాజెక్ట్ రాకపోతే ఏం చేశావు దేవుడా, ఏం చేశావా? జాగ్రత్త సుమా, ఆ మాట ఎప్పుడు అనకండి. ఈ లోకంలో ఏ ఒక్కరు నీ కొరకు నా కొరకు చెయ్యంది యేసుక్రీస్తు చేశాడు. ఏం చేశాడు? నీకోసం ప్రాణం ఇచ్చాడు, నిన్ను ప్రాణంగా ప్రేమించాడు. నిత్యము నరకంలో తగలడిపోవలసి, నిన్ను రక్షించాలి అని చెప్పి నీకోసం అవమానపరచబడ్డాడు. నీకోసం మొక్క మీద ఉమ్ము వేయించుకున్నాడు. నీకోసం గాయపరచబడ్డాడు. నీకోసం మూడు మేకుల మీద సిలువలో వ్రాలాడాడు. నీకోసం తన ప్రాణాన్ని, తనకున్న సర్వస్వాన్ని ఇచ్చేశాడు. అలాంటి దేవుణ్ణి పట్టుకుని ఏం చేశాడని చెప్పంటావా? నా జీవితంలో ఒక నిర్ధారణకు వచ్చేసాను. ఏంటో తెలుసా, నా దేవుడు నాకు ఏమీ చేయకపోయినా నేను ప్రశాంతంగా నా దేవుడు నమ్ముతాను. కారణం ఏమిటంటే చేయాల్సిందంతా సిలువలో చేసేసాడండి. ఇంకంతకన్నా ఏం చేయాలండి? నా కోసం ప్రాణానే ఇచ్చేశాడు, ఇంకంతకన్నా ఏం చేయాలి? నన్ను క్షమించడానికి తాను పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చి నా స్థానంలో మరణించి నాకు రావాల్సిన మరణ శిక్ష అంతా కూడా కొట్టేశాడు. ఇంకంతకన్నా ఏం చేయాలి? రెండవ బిడ్డ కూడా కూతురే పుట్టిందంట, దానికి దేవుడు పడి అడగడం. ఎలా పడితే అలా కారు నడపడం వల్ల, ఎలా పడితే అలా బైక్ నడపడం వల్ల యాక్సిడెంట్ అయింది, నీ కాలు ఇరిగిపోయింది. ఏంటి, ఏం చేశాడు దేవుడు? ప్రమాదం తప్పించలేకపోయాడు, నువ్వు తప్పు నిర్ణయాలు తీసుకున్నావు, దేవుని చిత్తం తెలుసుకోకుండా అడుగు వేశావు, వీసా రిజెక్ట్ అయిపోయింది. ఏం చేశాడు దేవుడు? ఎవరినో నమ్మి అడ్వాన్స్ ఇచ్చేసావు, ఉన్నది కాస్త ఖాళీ చేసేసుకున్నా, ఇల్లు నీకు సొంతం కాల, స్థలం నీకు సొంతం కాల. ఏం చేశాడు దేవుడు? ఉన్నారా మన మధ్య? నీ జీవితంలో నీ తొందర పడుతనం వల్ల, నీ తప్పుడు నిర్ణయాల వల్ల నువ్వు కష్టాలు కొని తెచ్చుకొని దానికి దేవుణ్ణి బాధ్యుని చేస్తావా? నీ నోరు సరైంది కాదో? ఎస్. నయోమి నోరు ఎలా సరిగ్గా ఉంటుందో చెప్పండి. 10 సంవత్సరాలకు పైగా దేవుడికి దూరంగా జీవించే ఆ స్త్రీ నోరు సరిగ్గా ఉండదంటారా? అర్థమవుతుందా మీకు ఆ నోరు సరిగ్గా ఉండకపోవడానికి కారణం ఏమిటో? అర్థమవుతుందా మీకు మీ నోరు సరిగ్గా ఉండకపోవడానికి కారణం ఏమిటో? దేవునికి దూరంగా జీవించేవారు నోరు సరిగా ఉండదు. ఈరోజు మనలో ఎవరైనా చేదు అనుభవం గుండా వెళుతున్నారా? అయితే మీకు శుభవార్త, మీ జీవితాన్ని మధురంగా మార్చాలి అని నా దేవుడు ఆశిస్తూ నీ వైపే తన చేతిని చాచి ఉంచాడు. నీ చెయ్యే నా చేతిలో వెయ్యే, నీ చెయ్యి నా చేతిలో వెయ్యే. చేదు అనుభవం గుండా వెళుతున్నా, నీ బ్రతుకును మధురంగా మార్చేస్తాను. ఈ పిలుపును విన్నవాళ్ళు ఆ యేసయ్యకు మీ చేతిని అప్పగిస్తారా? ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరి తలలో ఉంచండి. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, బహుసూటిగా స్పష్టంగా మాతో మాట్లాడావు. మారా వంటి జీవితాన్ని, చేదు అనుభవం గుండా వెళుతున్న వారి జీవితాలని మధురంగా మార్చగలిగిన అద్భుతమైన దేవుడు నాయన. కాబట్టి నీకే ఉన్న ఫలాన మా జీవితాన్ని అప్పగిస్తున్నాం, స్వీకరించమని. నయోమి జీవితాన్ని ఎలా మధురంగా మార్చేసావో, మోడుబారిన జీవితాన్ని, చేదుగా మారిన జీవితాన్ని ఎలా మధురంగా మార్చేసావో, అలాగే ఈరోజు మోడుబారిన జీవితాన్ని, చేదుబారిన జీవితాలను
మధురంగా మార్చమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.